రాజ్యాంగ విలువల పరిరక్షణ వేదిక నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు. ప్రస్తుతం మన దేశంలో పౌరసత్వము దానికి సంబంధించిన సమస్యలపైన తీవ్ర అలజడి ఆందోళన చెలరేగుతున్న ఈ సందర్భంగా మరి సిద్దిపేట ప్రాంతానికి చెందిన బుద్ధిజీవులుగా విద్యావంతులుగా ఆ సమస్యలు రేకెత్తించబడ్డ సమస్యల పరిష్కార మార్గంలో వెతికే దిశలో సిద్దిపేట పట్టణంలో 5వ తేదీ సాయంత్రం టౌన్ హాల్లో ప్రొఫెసర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము, సదస్సును లేకపోతే సభను నిర్వహిస్తున్నాము. అందులో ప్రధాన వక్తగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ మరియు మాజీ ఎమ్మెల్సీ గారు ఈ అంశం పైన సవివరంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. అదేవిధంగా మరి మంజీర రచయిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేశపతి శ్రీనివాస్ గారు కూడా అందులో ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఈ సమస్య పైన మొత్తం దేశం మొత్తం ఆందోళన జరుగుతున్నది. మరి ఈ కులపరంగా, మతపరంగా, ప్రాంతీయ పరంగా విభేదాలు పొడసూపే ఈ సందర్భంగా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉన్నది. ఆ అవసరం ఏ పద్ధతిలో అయితే ఈ సమస్య పరిష్కారం అవుతుందో దాని గురించి మనం అందరము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశలోనే ఈ ప్రయత్నమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి టౌన్ హాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మన సిద్దిపేట చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పెద్ద ఎత్తున మరి సభకు హాజరయ్యి సభను దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. విరుద్ధంగా ఇవాళ దేశంలో కావచ్చు, వివిధ ప్రాంతాల్లో కావచ్చు జరుగుతున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలంతా పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో సమాజానికి ఒక దిశా నిర్దేశం చూపాల్సిన బాధ్యత బుద్ధిజీవులుగా కొంత ఆలోచన సమాజంలో ఆలోచించగలిగే వ్యక్తులుగా ఉంది కాబట్టి సమాజం మతపరంగా కానీ కులాల పరంగా కానీ విడిపోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల మధ్య ఒక ఘర్షణకు తలెత్తేటువంటి పరిస్థితులు వస్తే రేపు సమాజంలో పెద్ద ఎత్తున అశాంతి నెలకొంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం ప్రజలంతా కలిసి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని భావిస్తూ సిద్దిపేటలో ఈ నెల 5న రాజ్యాంగ స్ఫూర్తి సభని నిర్వహించబోతున్నాం. అటు అంబేద్కర్ తెలిపినటువంటి రాజ్యాంగం కావచ్చు, మహాత్మాగాంధీ చూపినటువంటి అహింసాయుత శాంతియుత మార్గం కావచ్చు, ఇవి రెండు కూడా ఈ సమాజానికి ఇప్పుడు అవసరం ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటినీ ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ సభని నిర్వహిస్తూ ఉన్నాం. ఇందుకోసం రాజ్యాంగ విలువల పరిరక్షణ వేదికని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వివిధ సంఘాల ఆధ్వర్యంలో. ఈ వేదిక ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుంది కాబట్టి ఈ టౌన్ హాల్లో ఆడిటోరియంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సిద్దిపేట ప్రాంత ప్రజలు తరలి రావాలి. ఈ సభలో రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, కర్తవ్యాలు అనే అంశం మీద ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ప్రసంగిస్తారు. ఈ సిద్దిపేటలోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలంతా ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళ వాళ్ళ సందేహాల్ని, వాళ్ళకున్నటువంటి ఇతర అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. కాబట్టి సభకు వచ్చి సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను.